వెల్కమ్ టు కోనసీమ లైఫ్. ఈరోజు మనం చూడబోయే గ్రామం నేదునూరు. వేల సంవత్సరాల క్రితం అగస్త్య మహామునిచే ప్రతిష్ఠించబడిన శ్రీ త్రికాగ్ని కాలరుద్రుడు శ్రీ కనకదుర్గా చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం చూద్దాం, రండి. కోనసీమ అంటేనే పచ్చదనం. ఈ పచ్చని తివాచీపరిచిన వరి పొలాలు, కొబ్బరి చెట్లు, మధ్యలో సన్నని సిమెంట్ రోడ్లు గ్రామీణ వాతావరణానికి చక్కని నిదర్శనం ఈ నేదునూరు గ్రామం. ఈ గ్రామంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన 5 అడుగుల జైన విగ్రహాలు ఈ గ్రామంలో ఉన్నాయి. ఎంతోమంది వేద పండితులను అందించిన ఈ గ్రామంలో కంప్యూటర్ రంగంలో భారతీయ భాషలను కంప్యూటర్లో ప్రవేశపెట్టే టెక్నాలజీ అభివృద్ధి చేసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన కృషివరుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత కీర్తిశేషులు బ్రహ్మశ్రీ లంక వెంకట రామశాస్త్రి సోమయాజ్ ఘనాపాటి గారిది నేదునూరే. ప్రముఖ నటుడు, సినీ రచయిత ఎల్బి శ్రీరామ్ గారు ఈ ఊరువాడు కావటం విశేషం. వేల సంవత్సరాల క్రితం అగస్త్య మహామునిచే ప్రతిష్ఠించబడిన శ్రీ త్రికాగ్ని కాలరుద్రుడు శ్రీ కనకదుర్గా చెన్నమల్లేశ్వర స్వామివారి దేవస్థానం చూసి ఇక్కడి చారిత్రక ఆధారాలు, ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
జ్ఞానా గణపతిగుంహవామహే కవింగవీన ఉపమశ్రవత్సమం జ్యేష్ఠాది బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణవన్నో జభిశ్రీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ కనకదుర్గా చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం, నేదునూరు, అగస్త్య మహర్షి ప్రతిష్ట, తర్వాత మళ్ళీ రీమోల్డ్గా మొన్న ఈ గర్భాలయంలో వాటర్ వచ్చేస్తుంటే ఇప్పేసి పునర్నిర్మాణం చేసి ప్రతిష్ట చేశారు. కాబట్టి ఇది చాలా చరిత్ర గల దేవాలయం. ఇది ఒక రైతు నాగలే కట్టి దున్నుతూ ఉంటే ఆ శివలింగం ఇక్కడ కనపడితే అప్పుడు అగస్త్య మహర్షి ప్రతిష్ట చేశారని, నెత్తి మీద గొప్పు ఒళ్ళంతా చారికులు అవన్నీ ఉన్నాయి దేవుడికి నిదర్శనాలు. కాబట్టి ఇది అగస్త్య మహర్షి ప్రతిష్ట. ఈ ఏకాశరుద్ధుల్లో జగ్గంతోడ తీర్థం వెళ్ళి దేవుళ్ళో మా ఊరు దేవుడు ఒక దేవుడు పిఠాపురం మహారాజు వారు ఈ చెన్నమల్లేశ్వర స్వామి వారికి ఆస్తి భూమి ఇచ్చి ఈ ధూపదీప నైవేద్యాల కార్యక్రమం జరిపించమని అప్పుడు ఆస్తి రాసి ఇచ్చారు. ఇప్పుడు జగ్గంతోట ఏకాదశి రుద్రుల్లో శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి, సర్వమంగళ పార్వతీ అమ్మవారు, ఏకాదశి రుద్రుల్లో మా దేవుడు ఒకడు, జగ్గంతోట తీర్థం వెళ్ళి దేవుళ్ళు, మా ఊరు నేదునూరు కనకదుర్గా చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం ఓ దేవుడు పెడతాడు. ఆ దేవుడు గ్రామోత్సవం దేవుడు వేరు, ప్రబలోత్సవం దేవుడు వేరు. గ్రామోత్సవం దేవుడు గ్రామం పొలిమారి దాటి వెళ్ళడు. ఈ ప్రబలోత్సవం దేవుడు జగ్గంతోట తీర్థం వెళ్ళి అక్కడ ఏకాశరుద్రులు తీర్థం జరుపుకున్నాక ఏ ఊరు దేవుడు ఆ ఊరు వస్తారు. అక్కడ వచ్చాక మళ్ళీ ఊళ్ళో గ్రామోత్సవం జరుగుతుంది. ఓన్లీ గ్రామోత్సవానికే పరిమితి ఆ స్వామి. ఈ స్వామి తీర్థం వెళ్ళరు. ప్రబలోత్సవం వెళ్ళే స్వామి వేరు, ఆయన అక్కడ ఉన్న స్వామి. ప్రబల మీద ఆ స్వామిని తీసుకెళ్తారు. ఆ స్వామి పెద్ద ప్రభ మీద ఆ స్వామి, చిన్న ప్రభ మీద ఆ స్వామి. అది కాలభైరు స్వామి. ఆయన ఏకాశరుద్రులు జగ్గంతోట తీర్థంలో కొలువై మధ్యాహ్నం 1 గంటలకు సాయంకాలం 6 వరకు దేవుళ్ళన్నీ 11 ఏకాశరుద్రులు అక్కడ ఉంటాయి. తీర్థం జరుపుకుంటారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని పళ్ళిస్తారు. తర్వాత ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క గ్రామం వచ్చేసి ఆ గ్రామంలో గ్రామ సేవలు జరుగుతాయి. కరం పండుగ రోజున జరుగుతుంది ఈ ఉత్సవం. కాబట్టి భక్తులు ఏమైనా మంది కూడా ఉత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఇది జగ్గన తోట చరిత్ర. ఏ రోజు జరుగుతుందండి ఇప్పుడు తీర్థం? కరం పండుగ రోజున జరుగుతుంది. భోగి పండుగ ఫస్ట్, 2 సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం, 3 కనుమ పండుగ. కనుమ పండుగ రోజుని 16వ తారీఖుని ఈ తీర్థం జరుగుతుంది. టెంపుల్ వర్క్ అది, టెంపుల్ ఓపెన్ ఫౌండేషన్ స్టోన్ అది. ఇది ఈ మధ్యన రీసెంట్గా 2009 రీమోల్డింగ్ ఆఫ్ టెంపుల్. అదే రీమోల్డేషన్. ఈ ఒరిజినల్ స్టోన్ ఇలా ఇది ఒరిజినల్ స్టోన్ అట్టే పెట్టింది. దాన్ని అట్టే పెట్టాలని చరిత్రకి ఇది మూలపురుషు అని. ఇది 2009 జరిగింది. ఇది అది వాహన 1818 అది ఆకెళ్ళ జగ్గన్న గారిని. ఇగో ఆకెళ్ళ ఈ సోయి మీద అలా అలా లిఖితం రాసేదంటే చాలా గ్రేట్ అది. రీసెంట్ ఇది కూడా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మా ఛానల్లో వచ్చిన లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ల రూపంలో పొందగలుగుతారు.
మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మా ఛానల్లో వచ్చిన లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు.